సో మిత్రుడు రాఘవ నన్ను ఫోన్ చేశాడు మూడు లక్షల రూపాయలు ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని సో అండ్ తర్వాత ప్రశ్న ఏంటి అంటే దానిలా సొల్యూషన్స్ కొనుక్కోవచ్చు సో చూడండి అంటే షార్ట్ టర్మ్ స్టాక్ పిక్కింగ్ అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది అందరూ కాదు కొంతమంది మార్కెట్లో అలా మూడు నెలల్లో ఆరు నెలల్లో డబ్బులు సంపాదించాలని అనుకునే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది సో స్టాక్ పిక్కింగ్ ఇటువంటి సమయాల్లో చాలా తప్పుదో పడుతూ ఉంటుంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి స్టాక్ సెలక్షన్లో ఫండమెంటల్స్ వీక్గా ఉన్న జోలికి అస్సలు వెళ్ళద్దు బుల్ రన్లో పార్టిసిపేట్ చేసి చకచక్క ఇన్వెస్టర్లకు డబ్బులు ఇస్తున్నట్లుగా కనిపించి ఆ తర్వాత ప్రమోటర్లు ఆపరేటర్లు డబ్బులతో మార్కెట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు రిటైల్ ఇన్వెస్టర్ నష్టాలతో మిగిలిపోతూ ఉంటాడు ఇది ప్రతి బుల్ మార్కెట్లో జరిగే పరిణామం సహజ పరిణామం ఇందులో ఏ బుల్ మార్కెట్కి మినహాయింపు లేదు అటువంటి నష్టాలు మనకు రాకుండా ఉండాలంటే చాలా కేర్ఫుల్గా ఉండండి బ్లూచిప్స్ కొనండి ఈవెన్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కొంటే కూడా తప్పలేదు ఇఫ్ ది ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్ సో అది ఒక్కటే మనకు ఒకటే డ్రైవింగ్ ఫ్యాక్టర్ అండి ఫండమెంటల్స్ బాగున్నాయా లేదా మేనేజ్మెంట్ మంచిదా కదా వాళ్ళ ఉద్దేశాలు బాగున్నాయా లేదా ఇవి మనం బేరీజ్ వేసుకొని అంచనా వేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఏ మార్కెట్ వచ్చినా రేపు బేర్ మార్కెట్ వచ్చినప్పుడు కూడా ధరలు తగ్గితే తగ్గొచ్చు కాక కానీ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్లో కూడా మన స్టాక్ పార్టిసిపేట్ చేసే విధంగా మన ఎంపిక ఉండాలి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రెండోది ఎప్పటికప్పుడు బుల్ మార్కెట్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి తప్పనిసరిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి మీరు అనుకున్న రిటర్న్ టార్గెట్ ట్వంటీ పర్సెంట్ అంటున్నారు లేకపోతే థర్టీ పర్సెంట్ అంటున్నారు అది రాగానే కొంతైనా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు గ్రీడీనెస్ ప్రవేశిస్తున్న లోపల వందది నూట యాభై అయినప్పుడు మన వందల కోసం ఎదురు చూస్తాం సో అలా కాకుండా కనీసం నూట యాభైలో కొన్ని షేర్లైనా అమ్ముకుంటే అట్లీస్ట్ ఆ మేరకు మనకు ఆ లాభాలు మిగులుతాయి ఆ డబ్బును వేరే చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి ఫిక్స్డ్ డిపాజిట్స్లోనో లేకపోతే మీ ఇష్టం లీవ్ ఇట్ టు యూ బట్ మనం బుల్ మార్కెట్స్లో ఉన్నప్పుడు అందరం అప్పులు చేసి కూడా చాలామంది లోన్స్ ఎగిన షేర్స్ అని అదే అని ఇదని రకరకాలుగా లెవరేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ మార్జిన్స్ అని సో ఇవన్నీ కూడా బుల్ మార్కెట్స్లో మార్కెట్స్ పెరుగుతున్నంతకాలం బాగానే ఉంటాయండి తర్వాత మార్కెట్స్ పడిపోయినప్పుడు ఇర్రికవరబుల్ ఆసెస్లోకి వెళ్ళిపోతాం అందుకని బేర్ మార్కెట్లో ఎవరైనా ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి షేర్లు కొనగలిగితే వాళ్ళ అందులో తప్పేం లేదండి చేయొచ్చు చేయాలి కూడా అటువంటి ప్రయత్నం ఎవరిని చేస్తే హర్షణీయం కూడా అభినందనీయం కూడా కానీ బుల్ మార్కెట్స్లో మాత్రం అప్పులు చేసి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఈ మార్కెట్లో ప్రతి వాళ్ళకి డబ్బులు పుడతాయండి అదే బేర్ మార్కెట్ అప్పుడు చూడండి డబ్బులు లేవండి షేర్లు బాగున్నాయి కానీ అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి కానీ కొందామంటే డబ్బులు లేదండి అబ్బాబ్బా అంటుంటారు ఇది ప్రతిసారి మనం చూసే పరిణామం సో బుల్ మార్కెట్లో మాత్రం ఎక్కడి నుంచో తెచ్చేస్తారు డబ్బులు రకరకాలుగా పుట్టుకొస్తాయి మార్గాలు అప్పులు చేస్తారు తాకట్టు పెడతారు లేకపోతే సేవింగ్స్ అన్నీ కరగదిస్తారు ఏదైనా చేస్తారు సో అటువంటి తప్పులు పదే పదే మనం చేయకుండా మన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి